తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు నీళ్లు కరెంట్ పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడుస్తుందని ఎవరో చెప్పారని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఉందని చెప్పడం విడ్డూరమని అన్నారు. పూర్తి అవగాహన లేకుండా కేటీఆర్ రాష్ట్రంపై నిందలు వేయడం సబబు కాదన్నారు. చూడాలని చెప్పేసి కేటీఆర్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. కేటీఆర్ గారితో పాటు తెలంగాణ మంత్రులు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నాను, మీరు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్ర రాష్ట్రం వస్తే మీకు జగన్ అన్న బ్రాండ్ క్లియర్గా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వస్తే మీకు మొట్టమొదటిగా కనిపించి రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వస్తే మీకు కనిపించి సచివాలయాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వస్తే మీకు నాడు నేడులో డెవలప్ చేసిన స్కూల్స్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వస్తే మీకు నాడు నేడులో డెవలప్ చేసిన హాస్పిటల్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వస్తే అమ్మఒడి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుపడిన విద్యా వ్యవస్థ కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా మా తుని కాన్స్టిట్యూన్సీ బెండపూడి పిల్లలు నిన్న మొన్న ప్రతి టీవీలోని లేకపోతే సోషల్ మీడియాలోని వైరల్ అయింది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వస్తే కేటీఆర్కి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందిందని చెప్పేసి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు. అంతేగాని కేటీఆర్ గారు ఎవరో స్నేహితుడు చెప్పాడు ఎవరి మాట విని ఆయన వేరేగా మాట్లాడడం తగదు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆంధ్రాకి రండి, మేము ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానం మీద మీరు రండి, ఆంధ్రాలో చూడండి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందన్నది. ఒక మాట అయితే కేటీఆర్ గారికి చెప్తున్నాం మేము, మీరు లేకపోతే శ్రీ కేసీఆర్ గారు మీరు హైదరాబాద్ని డెవలప్ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ అయింది హైదరాబాదు. ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ అయిన హైదరాబాదు అదృష్టం కొద్దీ మీకు వచ్చింది. అయినా తెలుగు ప్రజలందరూ కూడా మన తెలంగాణ మన హైదరాబాద్ అని చెప్పేసి సొంతం చేసుకుని ఉంటారు. దయచేసి తెలుగు ప్రజల మధ్యన విభేదాలు పెట్టొద్దని చెప్పి తెలియజేసుకున్నాను. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం అంత దౌర్భాగ్య ప్రతిపక్షం దేశం మొత్తం మీద ఎక్కడా లేదు. ఆ ప్రతిపక్షంకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా సరే మీ స్నేహితులై ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారేమో అని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది, నేను భావించడం జరుగుతుంది. ఒకటైతే చెప్తున్నాను, మీరు వాళ్ళ ట్రాప్లో కానీ పడితే మీ తండ్రి గారికి మీకు కూడా గొడవ పెట్టేస్తారు మా ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒకటి నేను మీకు విన్నవించుకుంటాను.